నా పేరు మరియమ్మ నా సంఘం శ్రీలక్ష్మి సంఘం గ్రామం తిమ్మోజుపల్లి మండలం బంగారపాళ్ళు జిల్లా చిత్తూరు నాకు మొదట విడత కింద 18,750 రూపాయలు చేయత తీసుకున్నానన్న ఆ 18,750 రూపాయలు మా అన్న ఇచ్చింది ఖర్చు చేయకూడదు అనేసి గ్రామ సంఘం ద్వారా 30,000 రూపాయలు తీసుకొని ఒక ఆవును కొనుక్కున్నానన్న ఆ ఆవు 7 లీటర్లు పాలు ఇస్తూ నెలకు 7,000 ఆదాయం అనేది కూడా ఇస్తా ఉందన్న అదేవిధంగానే రెండో విడత కూడా 18,750 రూపాయలు చేయక ద్వారా నేను తీసుకున్నానన్న శ్రీనిధి ద్వారా 50,000 తీసుకున్నానన్న వాటికి ఇంకొక ఆవు కొనుక్కున్నానన్న ఇంకొక ఆవు కొనుక్కొని 8 లీటర్లు పాలు ఇస్తా ఉందన్న రెండో కలిపి 15 లీటర్ల పాలు పోస్తూ 15,000 రూపాయలు నాకు ఆదాయం అనేది కూడా వస్తా ఉందన్న ఎందుకంటే ఈ 15,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసేంత విధంగా ప్రతి నెల నేను తీస్తున్నానన్న ఇంతకు ముందు అన్న మేము కూలి చేసుకునే వాళ్ళమన్న మేము కూలికి వెళ్తేనే మాకు ఇదయ్యేది నేను మా ఆయన కూలికి వెళ్ళేవాళ్ళం ఇదైతే నేను చాలా బాధగానే చెప్తున్నాము ఇప్పుడు మా అన్న వచ్చిన తర్వాత మా ఆయన కూడా మీ అన్న ఉన్నారు ఏమమ్మా నీకు చేయత అందించినారు గ్రామ సంఘం ద్వారా ఆర్థిక సహాయం ఇచ్చినారు నువ్వు ఆవులను పట్టుకునేది కాకుండా నన్ను కూడా ఇద్దరు కష్టపడుతున్నాం కదా అదేవిధంగానే మా ఆయనకి కూడా డబ్బు కళాశాల ద్వారా పెన్షన్ అనేది ఇస్తున్నారన్న ఇదంతా కూడా మన మీ అన్న ఇచ్చిందేనమ్మా నాకు కూడా అనేసి మా ఆయన ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటారు అదేవిధంగానే ఇంతకు ముందులాగా ఎవరు మనకి సహాయం చేయలేదనేసి ఇప్పుడు గర్వంగా పిల్లల్ని కూడా పై చదువులు అనేది కూడా చదువుతున్నాను బాబు యశ్వంత్ ఎంబీఏ చేస్తున్నాడు చిన్న అమ్మాయి యశ్విని డిగ్రీ చదివిస్తున్నానన్న వాళ్ళు కూడా మామ ఉన్నారు కదమ్మా మనకి మనకు చేయతనిచ్చినారు కదా మమ్మల్ని నువ్వు వృధా చేయొద్దు మేము కష్టపడి మామ పేరు నిలబెడతాము అనేసి గొప్పగా చెప్పుకుంటున్నారన్న ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గంలో మన చిత్తూరు జిల్లా తరఫున మూడో విడత చేయత కార్యక్రమాన్ని ఈరోజు మూడో విడత కూడా ఈరోజు అందుకోపోతున్నానమ్మన్న మా అకౌంట్కే మా ఖాతా బ్యాంకుల్లో డైరెక్ట్గా జమ చేస్తున్నారన్న ఎవరు లింక్ అనేది లేదన్న మేమే పోయి తీసుకొని ఇప్పుడు కూడా మూడో విడతకి ఇంకొక ఆవును పట్టుకోబోతున్నామన్న నిజమన్న మా మండలంలో ఎక్కువగా మామిడి తోటలు ఉండదన్న అందువల్ల ఎక్కువగా ఆవులకే అవకాశం ఇస్తారు ఎక్కువగా మా మండలం మొత్తం ఆవులేమన్న ఇంతకు ముందు అయితే 2 రూపాయలు 10 రూపాయలు ఉండేది లీటరు ఇప్పుడు 30 రూపాయల వరకు మన గ్రామంలోనే వచ్చి పెడుతున్నారన్న ఆటో ద్వారా పాలు తీసుకొని పోతున్నారు మన ప్రభుత్వం తరఫున పాలు అనేది కూడా పోస్తున్నారు మన రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా పచ్చపాత ప్రభుత్వంగా మన అన్న ఉన్నారు కాబట్టి మన అన్నకే ఎప్పుడు సీఎంగా ఉండాలని మన అన్నే ఈసారికి 2024వ సంవత్సరంలో సీఎంగా విజయ బ్యారి మనదే విజయ బ్యారి మనదే విజయ బ్యారి మనదే జై జగనన్న జై జగనన్న జై జగనన్న మేమున్నామన్న మీరు మాకు అక్క చెల్లెళ్ళకు మీరు ఉన్నారు కాబట్టి మహిళలందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అవ్వ తాతలు ప్రతి ఒక్కరు మీకు అండగా ఉంటామన్న ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభిమానాలు తెలుపుకుంటూ జై జగన్ ఇప్పుడు జై జగనన్న మనం ఎదురు జై జగనన్న ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న జనం మెచ్చిన నాయకుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడే యోధుడు ఒక్క మాటలో చెప్పాలంటే మదర్ తెరీసాలోని సేవాగుణం అల్లూరి సీతారామరాజులోని ధైర్యం అంబేద్కర్లోని ముందు చూపు కలిగినటువంటి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నారు గట్టిగా చప్పట్లు అభిమానంతో